జగన్నాథపురంలోని జగన్నాథ స్వామి ఆలయంలో లక్ష తులసి అర్చన కుంకుమార్చన నిర్వహించారు. జగన్నాథపురంలో వేంచేసి ఉన్న పురాతనమైన శ్రీ సుభద్ర బలరామ సహిత జగన్నాథ స్వామి దేవాలయంలో జగన్నాథ స్వామి వారికి లక్ష తులసి దళార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీ ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి అర్చన కార్యక్రమాలను నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకుల బృందావనం సుధీర్ ఆచార్యులు ఆధ్వర్యంలో 15 మంది ఋత్వికులు ఉదయం నుండి సుదర్శన హోమం, అనంతరం లక్ష తులసి పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జగన్నాథపురం మహిళా సంఘం ఆధ్వర్యంలో గోవింద నామాలు, సామూహిక విష్ణు సహస్ర పారాయణం నిర్వహించారు. తోట వీరాసాద్ దంపతులచే పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ట్రస్టీలు లంకశెట్టి బాలాజీ, మాదిరెడ్డి అంజిబాబు, డి భారత్ పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు. పురాతనమైన ప్రాముఖ్యమైన దేవస్థానం శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం. పూరి తర్వాత అదే తరహాలో విగ్రహాలతో ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేశారు. సర్వం జగన్నాథం అనే విధంగా ఎవరైతే జగన్నాథ స్వామిని కొలుస్తారో వారు ముక్కోడి దేవతని కొలిసినట్టే. మరి ఇక్కడ గతంలో బృందావనం ధనవంతరి ఆచార్యులు గారు 39 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా పెట్టినటువంటి లక్ష తులసి పూజ ఏ సంవత్సరం కూడా అడ్డంకు లేకుండా వారు తదనంతరం వారి కుమారులు సుధీర్ ఆచార్యులు గారు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 15 మంది ఋత్వికులు ఇక్కడ ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమం తిలగించడానికి మచిలీపట్నంలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు కూడా రావడం జరుగుతూ ఉంది. మచిలీపట్నం ప్రజలందరూ కూడా ఈరోజు రేపు కూడా వచ్చి ఆలయాన్ని దర్శించి ఈ లక్ష తులసి పూజ, ఆంజనేయ స్వామికి చేసినటువంటి నాగవల్లి అర్చన, అమ్మవారికి చేసిన కుంకుమ అర్చన ఇవన్నీ కూడా తిలగించవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మన జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి వారికి ఈ సంవత్సరం 39వ సంవత్సరం వార్షికంగా లక్ష తులసి పూజ కార్యక్రమం జరుగుతున్నది. మా తండ్రి గారైనటువంటి బృందావన ధన్వంతరాచార్యులు గారు ప్రప్రథమంగా బందర్లోనే మొట్టమొదటిసారిగా 83వ సంవత్సరం నుండి లక్ష తులసి పూజ కార్యక్రమం స్వామివారికి జరిపించడం జరుగుతోంది. అందులో భాగంగా భక్తులు, దేవాదశాఖ అధికారులు మన జగన్నాథపురంలో వేయించేసి ఉన్న శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామివారి దేవాలయంలో బృందావనం సుధీర్ ఆచార్యులు గారి ఆధ్వర్యంలో జగన్నాథ స్వామికి లక్ష తులసి పూజ అనే కార్యక్రమాన్ని చేపడటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మరి ఉదయం నుండి కూడా జగన్నాథ స్వామికి అభిషేక కార్యక్రమం, తదనంతరం సుహాసినులచే విష్ణు సహస్రనామ పారాయణంతో మొదలుపెట్టి స్వామివారికి లక్ష తులస అర్చన. ఆంధ్రప్రదేశ్ దేవ బ్రాహ్మణ అర్చక పురోహిత పరిషత్ 2వ వార్షిక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దేవ బ్రాహ్మణ అర్చక పురోహిత 2వ వార్షిక సమావేశం పురోహిత సంఘం ఆధ్వర్యంలోని పెడనపట్నంలోని బ్రహ్మపురం దేవాంగ కళ్యాణ మండపంలో నిర్వహించారు. దేవర మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం, తద్వారా దేవల మహర్షి దంపతులిద్దరికీ కళ్యాణం చేయటం ద్వారా గురుబలంతో మన కుల అభివృద్ధి సాధ్యమని చల్ల రామారావు అన్నారు. దేవాంగ ప్రముఖులు రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట్ర నలుమూలల నుండి దేవాంగ పురోహిత అర్చకులు పెద్ద ఎత్తున తరలిరావటంతో పెడన పరిసర ప్రాంతం పునీతమైందన్నారు. దేవాంగ అర్చక పురోహితుల సమ్మేళనంతో దేవాంగ కులం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి పురోహితుల సలహాలు ఎంతో విలువైనవన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ, కాలపు సత్యనారాయణ, బొమ్మన దుర్గా ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్, రాష్ట్ర దేవాంగ సాధికార కమిటీ కన్వీనర్ బీరక ప్రసాద్, రాష్ట్ర పురోహిత అర్చక పరిషత్ కోశాధికారి ఓట్ల మహాదేవమూర్తి, దేవాంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మన శాస్త్రాలు కుక్కుట పురాణాలు కాదు, వాటిలో ఎంతో విలువైనటువంటి వేదసారం ఉందనేటువంటి విషయాన్ని మనకి అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. 5000 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ, మనిషి యొక్క భావాలలో, మనిషి యొక్క ద్వేషాలలో, మనిషి యొక్క ఆశలో, మనిషి యొక్క స్వార్థంలో మాత్రం మార్పు లేదు. అందుకనే ఆ రోజు భగవానుడు చెప్పినటువంటి విషయం ఈ రోజు కూడా మనం ఆచరిస్తున్నాం, అనుసరిస్తున్నాం, పాటిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. బాధిత పెన్షనర్ కుటుంబాన్ని తోటి పెన్షనర్లు ఆదుకోవటం ముదావహమని కార్పొరేటర్ గోపిశెట్టి సతీష్ అన్నారు.
బాధిత పెన్షనర్ కుటుంబాన్ని తోటి పెన్షనర్లు ఆదుకోవడం ఉదాహరణమని కార్పొరేటర్ గోపిశెట్టి సతీష్ అన్నారు. 39వ డివిజన్లో ఇటీవల మృతి చెందిన పెన్షనర్ లొల్లా శ్రీలక్ష్మి కుటుంబాన్ని డివిజన్ పరిధిలోని తోటి పెన్షనర్లు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పెన్షనర్లు సేకరించిన 50,000 రూపాయల మొత్తాన్ని విష్ణుబొట్ల సూర్యనారాయణ శర్మ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కందూరి పాండురంగారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇలా పెన్షన్లు ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టుగా 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది 5వ నెల. ఇప్పుడు దాకా ఒక్కొక్క నెల ఒక్కొక్కరికి 50,000 చొప్పున, ఇప్పటికి 2,50,000 రూపాయలు ఒక్కొక్క నెల ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఇలాగా పెన్షన్ వాళ్ళు ఎవరి కాల్లో ఒకరికి ఆసరాగా ఉంటుందని ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి మేము ఇస్తున్నాం అని చెప్పి సహకరిస్తున్నందుకు పెన్షన్దారులందరికీ నా ధన్యవాదాలు. కానీ అలా ప్రతి నెల గవర్నమెంట్ పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఏదైనా ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళ గ్రూపులో ఎవరైనా ఒకరు మరణిస్తే ఆ మరుసటి నెలలో వారికి అందరూ తలో ఒక 100 రూపాయలు పెన్షనర్స్ అందరూ ఇచ్చి అదంతా ఒక పెద్ద అమౌంట్గా తయారు చేసి ఆ మరణించిన వారి కుటుంబానికి ఆసరాగా ఉండడం కోసమని ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి ఒక మంచి ప్రక్రియని చాలా మచిలీపట్నంలో చాలా వార్డులలో జరుగుతోంది. అలాగే మన 39వ వార్డులో గోపిశెట్టి సతీష్ ఇట్లా మిగతా వాళ్ళందరూ కలిసి ఈ యొక్క ప్రయోగానికి శ్రీకారం చుట్టి ఇప్పటికీ 4 ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీరు 5వ వారు జయలక్ష్మి గారని. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. దేశానికి ఆదర్శప్రాయమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు పేర్కొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 36 డివిజన్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు అందుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపారు. అన్ని వర్గాల సంక్షేమం కాంక్షిస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉండాలని పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు చెప్పలేని గొప్ప మేలు చేస్తున్న ప్రభుత్వం జగనన్న నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందని పేర్ని కిట్టు అన్నారు. బడుగు బలహీన వర్గాల కాలనీల్లో, దళితవాడల్లో సంక్షేమ ఫలాలు 100% మంది సంతోషంతో ఉండడం గమనిస్తున్నామన్నారు. ఇంతమంది కళ్లల్లో వెలుగులు, ఇళ్లల్లో సంతోషం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. జగనన్న చెలవతో ప్రజల్లోకి మరింత చొరవగా చొచ్చుకు వెళ్లగలుగుతున్నామని తెలిపారు. రానున్న కాలంలో ప్రజల ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండేది ఖాయమని జనం జగన్ వైపే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ శిలార్దాదా, కార్పొరేటర్లు మాచవరపు రాంప్రసాద్, గోపిశెట్టి సతీష్, లంకా శ్రీను, ఎస్కే బాజీ, ఎగ్గోని గాంధీ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రతి గడపలో కూడా విశేషమైనటువంటి స్పందన కనపడుతుంది. ప్రతి వార్డు కూడా, ఈ వార్డే కాదు, ప్రతి వార్డులో మనం ఇంతవరకు తిరిగినటువంటి వార్డులన్నీ కూడాను అందరూ కూడా ఎంతో తృప్తికరంగా మాట్లాడే విధానం కానీ వాళ్ళు చెప్పేటటువంటి మరి జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి చెప్తుంటే మాకే చాలా ఆనందం కలిగేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏ టైంలో పెట్టారో, ఏ మిషన్న మొదలుపెట్టారో కానీ రాష్ట్రం అంతా కూడా విశేషమైన స్పందన. ఎందుకంటే రోజు మేము సాక్షి పేపర్లో చూస్తూ ఉంటాం, సిటీ కేబుల్లో చూస్తూ ఉంటాం, ప్రతి సాట కూడా మరి రాష్ట్ర స్థాయిలో మంత్రులే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కార్యకర్తలాగా ఇంటింటికి తిరుగుతూ ఉంటే మరి ఎంతో చక్కటి స్పందన. కానీ ఇది ఎలక్షనా, ఓట్లు అడిగే సమయమా కానే కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళకి యోగక్షేమాలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటటువంటి పథకాలన్నీ కూడా ఏ విధంగా వాళ్ళకి చేరుతున్నాయా లేవా, చేరుతూ ఏమైనా మధ్యలో ఏమైనా ఆగిపోయినాయా, ఎందుకు ఆగినాయి, అవి కూడా త్వరలో మరి ఈరోజు 9వ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మిగిలినటువంటి 6, ఈ 6 కూడా ఎంత త్వరగా అయిపోతాయి అనే విషయాన్ని ఎలా చెప్తున్నామంటే మేము వెళ్తుంటే అందరూ సాధారణంగా ఆహ్వానించడం, మాకేం సమస్యలు లేవు, ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తున్నారు కాబట్టి మాకంటూ ఏమీ లేవు ప్రాబ్లమ్స్ అని చెప్పడం, వాటిని చూసి మేమందరం ఆనందపడతాం. మరొక ఇంటికి వెళ్తుంటే వారు ఇంకొంచెం సంతోషంగా మాట్లాడతాం. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారి యొక్క పథకాలు, అదేవిధంగా లోకల్ మా నాయకుడైనటువంటి పేరు నాని గారు, అదేవిధంగా మేము కలిసి నడుస్తున్నటువంటి యువనాయకుడు పేరుని కిట్టుబాబు గారు,
వీళ్ళందరి సహకారంతో మా వార్డులో తిరుగుతున్నటి మా నాయకులు గాని మా కార్యకర్తలు గాని వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెర్నికిట్టు గారికి మరి ఆ రోజుల్లో పేర్ని కృష్ణమూర్తి గారిని ఎలా చూశారో, పేర్ని నాని గారిని ఎలా చూశారో, అలాగే ఈరోజు మా వినాయకుడైన పేర్ని కృష్ణమూర్తి కిట్టు గారిని కూడా అదే రకంగా అభినందిస్తూ ప్రతి ఇంట్లోనూ అదే ఆదరణ, మరి అలాంటి ఆదరణ బహుశా పేర్ని కుటుంబానికే చెల్లుద్దని ఈ గడప గడపగా తిరుగుతుంటే మాకు తెలుస్తుంది. ఇలాంటి నాయకులు ఇంకా రారని జనాల చెప్పే మాటల బట్టి కానీ, అలాగే మరి ఇంకో విషయంగా గడప గడపకు ప్రోగ్రాం ఎందుకు పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల గురించి మరి అవన్నీ అందుతున్నాయా లేవా అని మా యువనాయకులు తెలుసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఇంట్లో కూడా ఏ పథకం కూడా ఒకటి కూడా మిస్ అవ్వకుండా మరి ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నున్నాయని కూడా మాకు కూడా ఎన్నున్నాయని తెలియట్లేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేసిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు సమక్షంలో వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేసిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు సమక్షంలో పార్లమెంట్, అంగన్వాడీ, డ్వాక్రా మహిళా కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా మహిళా కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక డ్వాక్రా రుణమాఫీకి ఇచ్చిన హామీకి మించి తెలుగుదేశం ప్రభుత్వం 18,500 కోట్లను రుణమాఫీగా డ్వాక్రా సంఘాలకు చెల్లించడం జరిగిందన్నారు. జగన్ రెడ్డి డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ ఆసరా పేరుతో మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు 2 వాయిదాల్లో చెల్లించింది సగం కూడా లేదన్నారు. చేయూత కింద 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళలకు పెన్షన్ నెలకు 3,000 చొప్పున 5 సంవత్సరాలకు 1,80,000 ఇవ్వాలని, కానీ దాన్ని 75,000కు కుదించి 4 ఏళ్లలో 18,750 చొప్పున ఇస్తున్నారని, 1,00,000 మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉంటే కేవలం 25 లక్షల మందికి మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తూ సగటున ఒక్కో మహిళకు 1,05,000 రూపాయల చొప్పున ఎగనామం పెట్టి దగా చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొనకళ్ళ బుల్లయ్య, మోటమర్రి బాబాప్రసాద్, మాచవరపు ఆదినారాయణ, బత్తిన దాస్, పొదిలి లలిత, దేవరపల్లి అనిత, ఇలియాస్ పాషా, పిప్పళ్ల వెంకట కాంతారావు, పాలపర్తి పద్మజ, రంగిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో తరతరాలుగా యుగ యుగాలుగా మరి అనగదొక్క భర్తలే ఉన్నారు. మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో ఎదగల అది తరతరాలుగా జరుగుతున్న అన్యాయమే. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత స్త్రీలకి పురుషులతో పాటు సమానంగా ఆస్తి హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చి మరి లీలావతి గారి కౌన్సిలర్ అయినా, రంగమ్మ గారి కౌన్సిలర్ అయినా, రాధిక కౌన్సిలర్ అయినా తీసుకునే సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల స్త్రీలు రాజ్యాధికారం పొందారు, పదవుల్లోకి వెళ్ళారు. స్త్రీలకు కూడా మగవాళ్ళతో పాటు సమానంగా ఒక సాధికారత ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్క తెలుగుదేశం పార్టీలో మాత్రమే స్త్రీలకు ప్రాతినిధ్యం. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో రిజర్వేషన్, అసెంబ్లీ రిజర్వేషన్లో, పార్లమెంట్ రిజర్వేషన్లో కూడా వారికి 30% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి పార్లమెంట్ లోక్సభలో పాస్ చేయిస్తే ఇవాళ స్త్రీలకి అన్యాయం జరుగుతుందన్నమాట వాస్తవము. పార్లమెంట్లో రాజ్యసభలో కొంతమంది ఎంపీలు ఒప్పుకోవాలి ఈ సభ తీర్మానం చేయడానికి. ఆ సభ కనుక 2 సపోర్ట్గా ఆమోదిస్తే పార్లమెంట్ సభ్యులు 3 వంతు మీరు ఉంటారు. అంటే 3 వంతులు అయితే 1 వంతు మీరు ఉంటారు. 30 రోజులు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. సామాన్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కుప్పంలో టీడీపీ శ్రేణులపై పోలీసుల లాఠీ ఛార్జీని టీడీపీ నాయకుడు కాగిత కృష్ణప్రసాద్ ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్న టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయటాన్ని పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ తీవ్రంగా ఖండించారు. కృత్తివెన్ను మండలం నిడుమరలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజాసంస్థలపై పోరాడుతుంటే అక్రమ కేసులు బనాయించటం, దాడులు చేయటం జరుగుతోందన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న నేపథ్యంలో హాజరవుతున్న ప్రజలను చూసి ఓర్వలేక రోడ్ షోలు సభలు నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం దారుణమన్నారు. సదరు జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు టీడీపీ న్యాయబద్ధంగా పోరాడుతుందని ఆయన తెలిపారు. అధికారులు పోలీసులు ఉన్నారు, సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ పూర్తిగా ఇది ప్రభుత్వం యొక్క నిస్సహాయ స్థితి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు జరగకూడదు అన్నటువంటి లక్ష్యంతో ఆ రోజున అధికారులు ఎవరు కూడా సహకరించకపోవటం వల్ల అక్కడ చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే సాఫ్తో ఈ రోజున మరి కొత్తగా ఒక జీవో తీసుకొచ్చి మరి రోడ్ల మీద మీటింగ్లు పెట్టకూడదు, సందులో మీటింగ్లు పెట్టకూడదు అని చెప్పేసి మరి ప్రతిపక్షాలు గొంతులు ఒకే విధంగా ప్రజల వాణిని వినిపించకుండా ఉండే విధంగా ఈరోజు ఈ జీవో తీసుకొచ్చారు. మరి జీవో గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మన స్థానిక మంత్రి వర్యులు ఉన్నారు జగన్ జోగి రమేష్. మరి మన జగన్మోహన్ రెడ్డి పెడన వచ్చినప్పుడు మరి ప్రజలందరినీ కూడా ఏ విధంగా భయపెట్టి ఆయన సభకు తీసుకెళ్లారు మనందరం కూడా చూసాం. ఎవరైతే రారో వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తాం లేదంటే పెన్షన్లు తీసేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరిని భయపెట్టి ఆ రోజున కార్యక్రమాన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్లినప్పుడు ఒక ముసలావిడ మరి ఎక్కడ తన పెన్షన్ పోద్దాం అని చెప్పేసి ఆ సభకు వెళ్ళి మరి అక్కడ చనిపోలేదా? మరి ఆ రోజునే ఈ జీవో పెడితే సరిపోయేది కదా? ప్రజల కార్యక్రమాలు చేపట్టకూడదు, మీటింగ్లు పెట్టకూడదు అని చెప్పేసి మచిలీపట్నం పోర్టుకు ఫిబ్రవరిలో పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాష తెలిపారు. పోర్టు పనులు త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ రంజిత్ బాష తెలిపారు. జడ్పీ మీటింగ్ హాల్లో మీడియాతో జరిగిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోర్టుకు పర్యావరణ అనుమతులు ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉందన్నారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయిందని, ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది పూర్తవుతాయన్నారు. మెయిన్గా పోర్ట్ పోర్ట్ నుంచి ఒక 1 వీక్లో ఇక్కడ ఇదే హాల్లో ఐ థింక్ పొల్యూషన్ సంబంధించి మీటింగ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఈసీ రేపు 12th or 15th తేదీలో మెంబర్స్ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఐ హోప్ గుడ్ న్యూస్ అంటే మచిలీపట్నం అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ 15th రోజున ఈసీ చేయడం వస్తే మిగతా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాం. అంటే లోన్ కూడా శాంక్షన్ అయింది అండ్ దాదాపు 1830 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కూడా రెడీగా ఉంది. రోడ్డుకు సంబంధించి రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా ఈ పేపర్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కంప్లీట్ చేసి పోర్టుకు సంబంధించి ఖచ్చితంగా ఆనరబుల్ సీ మినిస్టర్ గారి చేతి మీదుగా ఇక్కడ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు మనం చేస్తున్నాం. హోప్ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2nd ప్లానింగ్ సబ్జెక్ట్ టు క్లియరెన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్లీ గోయింగ్ ఫర్ పోర్ట్ లాంచింగ్. ఇక మెడికల్ కాలేజ్ హార్బర్ దాదాపు ఈ సంవత్సరం ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. ఇంటేక్ ఉంటుంది ఈ ఇయర్ జూలైకి అడ్మిషన్స్ మోస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే హార్బర్ పనులు దాదాపు 55% దాకా దీన్ని పూర్తయ్యాయి. నిన్నే రివ్యూ తీసుకోవడం జరిగింది. వాటిని కూడా ముందు తీసుకుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్గా జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి ఇష్యూస్ బ్రాడ్గా చేస్తున్న ఇష్యూస్. సో అది కాకుండా మీ ప్రాతిక్య ఎవరికి వరకు వస్తే నా దృష్టి తీసుకున్న సమస్యలు అక్రిడిటేషన్స్ ఆల్రెడీ అప్రూవ్ చేసినట్టు ఉన్నారు. ఇక మిగిలిన పైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ డెఫినెట్లీ వాటిని కన్సల్ట్ చేసి చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.